ప్రేమ. ఆ ప్రేమను చూసుకొని వీళ్ళాడారు కిడ్నాప్ డ్రామా. దాంతో జరిగింది చాలా హంగామా. మరి ఫైనల్ గా ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్కిట్ చూసేదామా? ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నా జోడిని వదిలేస్తే ఎట్లా? అదే సార్ చెప్తారేమో చూసా. అంతకు ముందు గణపతి గారు వస్తే ఆపేసి అనసూయని పంపించారు, ఇప్పుడు ఒక్కడనే వచ్చి ఆపేసి ఇద్దరు వస్తారేమో అని చూశాను. కానీ అబ్బా ఓకే ఓకే, బేసిక్ గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అంతకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పిలిచి పిల్లల్ని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. ఎందుకంటే అది బేసిక్ ఒక ఇద్దరు వల్ల. అంటే పెళ్లికి ముందు హాయ్ ఐ ఆమ్ శాంతి కుమార్ అని పరిచయం అవుతున్నారు, పెళ్లి తర్వాత సారీ ఐ ఆమ్ శాంతి స్వరూప్ శాంతి స్వరూప్ అని దొరికిపోతున్నారు. ఇక వీళ్ళు వచ్చి మా ఎంప్లాయీస్. హాయ్ అండి, ఐ ఆమ్ జేడి. చూశారు అందరినీ సీడీ. మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ప్రార్థనా గీతం అని తెలుసు కదా, అది స్టార్ట్ చేయండి. జానీ జానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఫ్యామిలీ లైఫ్, బీపీ టెన్షన్, బోనస్ పే, వీక్లీ ఆఫ్. ఇది అందరూ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆంతం అయిపోద్ది. ఏంటి సిస్టర్ అటు ఇటు తెగదిప్పేస్తాం ఏంటి? అంటే వాస్తు అక్కడ అంత బాగాలేదని, వాస్తు బాగాలేదని లివర్ ప్లేస్ లో కిడ్నీ, కిడ్నీ ప్లేస్ లో లివర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అంట నీలాంటి చోటే. వాస్తు స్టార్ట్ చేయండి. అప్పుడే స్టార్ట్ చేయడం ఏంటి సార్? దేవుడికి దండం పెట్టి ఓం అని రాసి రెండు బొట్టులు పెట్టి కొబ్బరికాయతో కంప్యూటర్ ని కొట్టి ప్రసాదం ఫేస్బుక్ లోను వడపప్పు వాట్సాప్ లో పంపించిట్రా. తగలే, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవా లేకపోతే సందుచివారు పూజారి వారా? నా సిస్టమ్ లో మీరు ఇచ్చే ప్రోగ్రామ్ రన్ అవ్వట్లేదండి. ఇప్పుడు టైం ఎంత? 10:30. మరి ఈ టైంలో నేను ఇచ్చిన ప్రోగ్రామ్ ఎందుకు రన్ అయితే నీ ప్రోగ్రామ్ రన్ అవుతాయి. నా కంపెనీ షేర్ల కోసం అని చెప్పి మీకు ప్రాజెక్ట్ అప్పగించాను కదా, కంపెనీ కంపెనీ ప్రాజెక్ట్ మొత్తం అప్పగించారు కదా. కంపెనీ అంటే ఏం కంపెనీ సార్? జోగులమ్మ కంపెనీనా లేకపోతే దమయంతి కంపెనీనా? ఇంకొకసారి మీకు జాబ్ కి ఆఫీస్ కి వచ్చారంటే తంపేస్తారండి, తంపేస్తారా? మన ఉద్యోగాల నుంచి తీసాడు కదా, ఇడంతా చూద్దాం చూద్దాం. ఏమైంది? దండం పెడతా మొన్న కూడా ఇలాగే ఏడ్చావు, ఆ పక్కింటో నేను తెచ్చాను అనుకుని దండాలు తీసుకుని వచ్చాడు. ఇంతగా తల మీద దెబ్బేంటండి? ఆ వీధి చివర కరెంటు స్తంభం ఉందో చూసావా? చూశాను. నేను చూడలేదు, నేను చూడలేదు. ఇదేంటి? పిల్లా నిద్రపోతున్నాడండి. వాడిని కొంచెం కదిలించు, పోయాడో నిద్రపోయాడు అర్థం కావట్లే. మన బంధంలో ఏ రోజైనా పెళ్ళ కోసం ఏమైనా చేశారా? ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, నా కోసం ఏం కట్టారు? నెల్లాల చుట్టీలు కడతానా కదా. మీతో మాట్లాడే కంటే నోరు మూసుకుంటే వెళ్ళడం మంచిది. అది ఎలా వెళ్ళాలంటే ఎలా ఉండాలండి? ఎక్కడ ఏమి ఇప్పుడు మామూలుగా వేసవి కాలంలో మేడ మీద పక్షులకి నీళ్లు పెడితే మంచి పెళ్ళం దొరుకుద్ది అంటండి. నాకు తెలిసి మీ ఆయన లస్సీ పెట్టుంటాడు, లస్సీ పెట్టుంటాడు. చెప్పండి. అశోకుడు చెట్లు నాటించను. నాన్నగారు అశోకుడు ఎందుకు నాటించాడండి చెట్లు? ఫ్యూచర్ లో సుధీర్ లాంటి పడతాడు, వాడికి చెట్ల దగ్గర ఏదో పని ఉంటుందని గ్రహించి ముందే నాటాడు అనమాట. విజేత జగన్నాథ అంటే ఏంటండి? భార్య ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ సంపాదించేవాడు విజేత, అలాంటి వాడిని భర్తగా పొందిందే జగజ్జేత. అదే మీ అది. సరే ఆడుకుంటా ఉండు. ఆడు కొడుకు అనుకుంటాను, ఈ కిడ్నాప్ చేసి ఆడి దగ్గర 1 కోటి రూపాయలు వసూలు చేద్దాం రా. చేద్దాం, దొరికేడు రా. రండి రండి సార్, ఈ బొక్కలోకి పోయింది రండి. ఏ బొక్క? ఏం పోయింది? పాములు పట్టేవాళ్ళు కదా. ఏం మాట్లాడుతారండి? పక్కింట్లో రెంట్ ఖాళీ ఉందంటే వచ్చాం. ఓ అదే, ఆ పక్కింటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళు వచ్చేదాకా అయితే ఉండొచ్చు. ఆ బాబుని చూడండి, డాడీలు డాడీలు డాడీలు. మా ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీరు బాగా బలిసిన కోళ్ళలాగా, వాడు మీరు పెట్టిన గుడ్డులాగా ఉన్నాడు. సరే కొత్తగా వచ్చారు, ఆ ఉండండి, వాళ్ళు వచ్చిందాకా ఎలా వాళ్ళు సర్దుకోండా. అలాగేనండి. ఓకే.
ఫోన్ చేసి కోటి రూపాయలు అడుగు. కిడ్నాప్? కిడ్నాప్ చేసి కోటి రూపాయలు అడితే అంటే చచ్చిపోయిలో ఉన్నాడు, చచ్చిపోతే మనం జైల్లో పడతారా బాబు? డాక్టర్ ఫోన్ చేయరా బాబు, డాక్టర్ ఫోన్ చేయండి. మీరేంటి ఫోన్ చేయకుండా వచ్చారు? ఈ ఫోన్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలా? 10 నిమిషాలు మట్ట ఎంట్రీ కోసం అక్కడ వెయిటింగ్. ఓ షేట్ షేట్ షేట్, మనోడి లంగ్స్ లబ్బిపేట వరకు లాక్కెళ్ళిపోయినాయ్యా. 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు పోయినా పర్వాలేదు, 90 లక్షలు మిగులుతుంది. చిక్కు రాసి ఇచ్చిరా 10 లక్షలకి. కొంచెం చూడండి సార్. ఏంటి సార్ మీ బాబేడి? అదే ఆడుకోవడానికి వెళ్ళుంటాడు, వస్తాలే. ఏమైందండి డాక్టర్? కొంచెం నాకు నీరసం ఉంది సార్. ఏ కంట్రోల్ అవ్వట్లేదు అంటే సరిగ్గా ఇంజక్షన్ చేద్దామని వచ్చాను. వాడు కంట్రోల్ కి ఇంజక్షన్ తో చేద్దామనే క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటే కొంచెం కొబ్బరి రాసుకుంటే తగ్గిపోతానంట, అట్లుంటది. డాక్టర్ అంటే ఏమేం చేస్తుంటారు? నేను ఆపరేషన్ లో సర్జరీలు బాగా చేస్తానండి. సర్జరీలు కూడా చేస్తారా? స్పెషలిస్ట్ ని మీరు చేసుకోవచ్చుగా మరి, మీరు చేసుకోవచ్చుగా మరి. పూని బతుకు చెడా. లేత వయసు పిల్లోడికి ఏం కాదు, ఏం కాదు, మళ్ళీ కష్టమయ్యా. నేను కిడ్నీలు 2 కొట్టేసినాయి, ఇంకో 10 లక్షలు 10 లక్షలు పందరికి ఇవ్వాలి, లేకపోతే చచ్చిపోతాడు. 10 పిల్లోడి 20 కోట్లు 80 మిగులుతాయి. 10 లక్షలు డాక్టర్ గారు పర్ఫెక్ట్. అరే అరే బోర బొక్క పడుకోరా, నేను చూసుకుంటానండి. పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ఓకే. నువ్వెవరా? ఓ మా బాబుని చూసుకోవటానికి వచ్చింది. మీరా పక్కింటి ఆయన పెట్టిండా మీ ఇద్దరిని? ఏడి నీ బాబా? నా బాబే. మరి పక్కింటి ఆయనకి? ఆయనకి పిల్లలు లేరు. మా బాబుని చూసుకోమని నేను 2 రోజులు ఊరెళ్ళినా. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు, పక్కింటి వాళ్ళు వచ్చేసారా? అవునా, ఆ బాబు ఎవరండి? వెనక వెంకటేశ్వర సీసీ వెళ్ళాడంటండి, వాళ్ళ బాబుని 2 రోజులు ఉంచుకోమన్నాడు. వెనకిల్లు ఖాళీగా ఉంది, అక్కడ ఉంటారా? వద్దులేండి, పక్కింట్లో ఉన్నందుకే 10 లక్షలు పక్క అయింది. పక్కింట్లో వద్దులేండి. ఏమే లోపలికెళ్ళు. బాగుంది, ఫైనల్ ట్విస్ట్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు పాపం ఏదో చేద్దామని ఏదో అయ్యింది, ఉన్నది పోయింది. వెరీ నైస్ బాబు గారు, బాగుంది, బాగా ఎంటర్టైన్ చేసావు, గుడ్. కవటాయను నేను వట్టి కవటాయను నేను, నీకంటే పెద్ద కవటాయను నేను వట్టి కవటాయను నేను. మేనేజర్ ఫోన్ చేసి పాన్ కార్డు ఉందా అంటే ఎట్టుంటదో తెలుసా? క్యారవాన్ మీద రాజు గారు వస్తే ఎట్టుంటదో తెలుసా? స్కిట్ కొట్టిన తర్వాత మీకు చెక్ వచ్చిందని ఫోన్ వస్తే ఎట్టుంటదో తెలుసా? నువ్వు సరిగ్గా చేయకపోతే బాస్కెట్ టీమ్ లో పడిచేస్తే ఎట్టుంటదో తెలుసా? ఈ ఎనర్జీ ఏదో ఆది గారు ఉన్నప్పుడు పెట్టచ్చు కదా. కురుక్షేత్రంలో అర్జునుని యుద్ధానికి పంపించి కృష్ణుడు ఖాళీగా కూర్చున్నాడు అనుకున్నాడా? కుర్రోడు ఏదో పేరు తెచ్చుకుంటాడు కదా. ఏమండి మీ నాన్నగారికి చిన్నప్పుడు చెరుకు మిషన్ గాని ఉండిదా? అంటే లేదు, ఎందుకు అడుగుతున్నారు? మీరు బాగుంటా బాగుంటా మిషన్ లోకి వెళ్ళిపోయారు. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి బాబు? నాన్నగారు కాలం చేశారు. ఆస్తులు సంపాదించాలంటే బిజినెస్ లు వ్యాపారాలు చెయ్యాలి బాబు, రెండు ఒకటేనమ్మా. ఈ బీదవాళ్ళకి ఆ తేడా ఎలా తెలుస్తుంది నాయన? ఒక కొత్త ఎంప్లాయ్ ఈ రోజు మా ఆఫీస్ కి వచ్చాడండి. హి ఇస్ మిస్టర్ ప్రసాద్. ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. ఏంటి సార్ ఒకేసారి 3 సాంగ్లు వేశారు? మీకు తెలుసా తెలియదు మిస్టర్ ప్రసాద్, 3 సాంగ్ల అర్థం ఒకటే. ఇంతకు ముందు నా కంపెనీలోనే పనిచేశాడు, తర్వాత నాకు వెన్నుపోటు పొడిచి కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. అది లాస్ అయ్యాక నా కంపెనీ వాల్యూ తెలుసుకొని ఇదే కంపెనీలోకి వచ్చాడు. ఏ ప్రసాద్, అరే జీవన్, నేను టీమ్ లీడర్ మర్చిపోయి నాతో ఫ్రీగా ఉండరా? ఒరే నువ్వు టీమ్ లీడర్ సంగతి అందరు ఎప్పుడో మర్చిపోయారా? నువ్వే వస్తామని గుర్తు చేసుకుంటున్నావు. అయినా నువ్వెలా వచ్చావురా? అరే వెంకీ కాల్ చేస్తే వచ్చాను రా. ఇప్పుడు నిజం చెప్పు. వెంకీ కాల్ పట్టుకొచ్చాను రా.